త్రిపులర్. దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల చూసుకున్నట్టయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత బాగా వచ్చాయో అందరికి తెలిసిన విషయమే. అయితే చూసుకున్నట్లయితే కర్ణాటకలో అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో దుమ్ము లేపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. దానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే బాహుబలి సినిమా కర్ణాటకలో ఇక 36 కోట్లకు ఇక అమ్ముడు పోగా, ప్రస్తుతం చూసుకున్నట్లయితే త్రిపులార్ దాదాపు 50 కోట్లకు వెళ్ళిందని ఇక వాంచనా. అంతేకాకుండా ఈ సినిమా ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చూసుకున్నట్లయితే అప్పటిదాకా ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే దాదాపు 400 కోట్లు సంపాదించే అవకాశం ఉన్నట్లు, ఇక ఈ సినిమా టార్గెట్ మొత్తం 1000 ఉన్నట్లు, ఇక 100 కోట్లు కాకుండా దాదాపు 1000 కోట్లకు టార్గెట్ ఉన్నట్లు తెలుస్తుంది. దర్శకుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత తీస్తున్న సినిమా కావడంతో బాహుబలి 2 ను మించేలా ఉండాలని, అంతేకాకుండా త్రిపులార్ చిత్రం ఇక ఒక మన దేశ స్థాయిని ఇక అంతర్జాతీయంగా పెంచే స్థాయిలో ఉన్నాడంటూ ఇక కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటీవల ఇక ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా 30 జూలై ఇక విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల 8 జనవరి 2021 ఇక విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారినప్పటికీ వేరే రాష్ట్రాల్లో కూడా ఇంత బడ్జెట్ ను సంపాదించిన మొదటి సినిమాగా త్రిపులార్ చిత్రం ఇక రికార్డులను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ వార్త ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారినప్పటికీ ఏదేమైనా సరే ఇక చూసుకున్నట్లయితే రాజమౌళి ఇక అలాగే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లో నటిస్తున్న ఈ చిత్రం మంచి ఇక 8 జనవరి విడుదలయ్యి మంచి రికార్డులను తిరగా రాస్తుందని అనుకుంటున్నారు. మరి చూడాలి ఇది ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు అని చెప్పుకోవాలి.